నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు మిరియాల చారు అండి. ఇది జలుబున్న జ్వరమున్న ఇట్టే మాయమైపోతుందండి. చాలా రుచిగా ఉంటుంది మిరియాల చారు లేదా మిరియాల రసం అండి. కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక 10 నిమిషాల ముందు నీట్గా వాష్ చేసేసుకొని ఒక గ్లాసు నీళ్ళల్లో నానపెట్టుకున్నానండి. అందులో సాల్ట్ ఏమీ వేయలేదు. అలాగే ఒక పెద్ద టమాటో బాగా పండిందండి, ఇలా ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కొంచెం, 1 టేబుల్ స్పూను మిరియాలండి, అలాగే 1 టేబుల్ స్పూను జీలకర్ర, 10 వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా తీసుకున్నాను, అలాగే 1 హాఫ్ టీ స్పూను పసుపు, 1 చిటికెడు ఇంగువ, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆవాలండి, 1 హాఫ్ టీ స్పూను ఆవాలు. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దామండి. ఇప్పుడు ఈ చింతపండుని ఇలా బాగా మ్యాష్ చేసేసి ఈ పిప్పంతా తీసేసి మనం చింతపండు నీళ్ళు తీసి పెట్టుకోవాలండి. ఈ చింతపండుని ఇలా మ్యాష్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కూడా మనము వాటర్ వేసుకొని చింతపండు రసం తీసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకొని చింతపండు రసం రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిని కలిపి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చగా ఉండేటట్లు మిక్సీలో కానీ రోట్లో కానీ దంచుకోవాలండి. నేను ఇప్పుడు ఈ 3 రోట్లో దంచుకొని వస్తానండి, తర్వాత చూద్దాము. ఇప్పుడు నేను ఇది రోట్లో దంచుకొని వచ్చేసానండి. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దామండి. ఓకే అండి, ఫస్ట్ గ్యాస్ వెలిగించుకుందాము. గ్యాస్ వెలిగించుకొని ఈ విధంగా కడాయి పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె వేసుకుందాము. ఒక 1 టీ స్పూన్ వేసానండి. ఇప్పుడు వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుందాము. ఇప్పుడు ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాము. ఇప్పుడు మిరపకాయలు వేగిన తర్వాత ఈ టమాటో కూడా వేసేద్దామండి. టమాటో ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకున్నాము. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేస్తే టమాటోస్ బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు టమాటోల్ని ఇలా మ్యాష్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో 1 చిటికెడు ఇంగు వేద్దాము. ఇప్పుడు టమాటోలు బాగా మగ్గిపోయాయి. మనం తీసుకున్న చింతపండు నీళ్ళని ఇందులో వేసేద్దాము. చేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా కొద్దిగా నీళ్ళను వేసుకుందామండి. మనం పులుపు ఎంత తినగలము అంత చూసి వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం ఇది జీలకర్ర మిరియాలు పొడి ఉంది కదండి, అది కూడా ఇందులో వేసేయాలి. వేసేసుకొని కరివేపాకుని కొద్దిగా కాడలతో కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందండి చారు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అండి, నేను కల్లుప్పు వేస్తున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఒకసారి అంతా కలుపుకుందాము. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఈ విధంగా మూత పెట్టేద్దామండి. రసంకి వాసన పోకుండా తెల్లకూడదండి రసము, లైట్గా బబుల్స్ రావాలి. చూద్దాము, వచ్చిన తర్వాత చూద్దామండి. ఓకే అండి, చూద్దాము. చూడండి, లైట్గా బబుల్స్ వస్తున్నాయి. ఇంకా మరీ ఎక్కువ బాయిల్ అవ్వకూడదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము.
అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మనకు ఘాటైన మిరియాల చారండి, మిరియాల రసం రెడీ అయిపోయింది. ఇది జలుబున్న జ్వరమున్న ఇట్టే మాయమైపోతుందండి. ఇది సూప్గా కూడా గ్లాస్లో వేసుకొని తాగొచ్చు. చూసారు కదండి, చాలా సింపుల్ మిరియాల చారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.